కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము లేకనే బీజేపీ నేతలు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్ లో బయటకు రావడంలో బీజేపీ కుట్ర ఉందన్నారు. 5 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పేరెంట్స్ ను బండి సంజయ్ ఆందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. 10th పేపర్ లీక్ బండి సంజయ్ డైరెక్షన్ లోనే జరిగిందన్నారు ఎమ్మెల్యే గొంగిడి సునీత. బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఎదుర్కొనే సత్తా లేక దమ్ము లేక ధైర్యం లేక విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులను మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారు. దరిదాపుగా 5 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఇవాళ పదవ తరగతి పరీక్షలు రాస్తుంటే ఒక బీజేపీ నాయకత్వం బండి సంజయ్ నాయకత్వంలోనే ఇది కుట్ర పన్ని. వారి యొక్క అనుబంధ సంఘాలు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ లేక తపస్ టిపిఎస్ సంఘం కానీ వీళ్ళందరినీ కూడా ఏకం చేసి గందరగోళపరచాలని చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సాయంత్రం 3వ తారీఖు సాయంత్రం 5, 5:30 మధ్యలో రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ వారి యొక్క కార్యకర్త అయిన బూర ప్రశాంత్కి ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లీక్ జరగాల్సిందే, ఆ లీక్ ని ఇమ్మీడియట్ గా ప్రచారం చేసి మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాల్సిందే అని చెప్పేసి 3వ తారీఖు సాయంత్రము 5, 5:30 మధ్యలో తన కార్యకర్తకు బూర ప్రశాంత్కి చెప్తాడు. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా చాలా కుట్రపూరితంగా చేస్తున్నారు. కుట్రదారుడు ఇలా బండి సంజయ్, కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ ని అరెస్ట్ చేయాలి, పీడి యాక్ట్ పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీ ఏదో తప్పు చేస్తా ఉంది, ఆ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తా ఉంది అని చెప్పి ఈ విధంగా ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ కి ప్రజల్ని తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ప్రశాంత్ చేసిన కార్యక్రమం బండి సంజయ్ గారి డైరెక్షన్ లో జరిగిందనడానికి సుస్పష్టమైన ఆధారాలు కూడా మీ ముందు మన వాళ్ళు పెట్టినారు. అంటే ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే అధికారంలోకి రావాలంటే ఏదైనా చేస్తామనే పరిస్థితి. అసలు ఏమైనా మాటలు, ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి, ఒక లోక్సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? అంటే ఏదో ఒక విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ ఆందోళన సృష్టించి అల్లకల్లోలం చేసి అధికారంలో ఉన్న పార్టీని ఇబ్బంది పెట్టే కుట్ర తప్ప ఇందులో ప్రజలకు చేకూర్చే లాభం ఏమీ లేదు. పేపర్ లీకేజ్ లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యులు ఉన్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న కమెంట్స్ ను తప్పుబట్టారు ఆ సంఘం నేతలు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాస్తవాలు తెలుసుకోవాలని మాట్లాడాలన్నారు. టిపియుఎస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్ ఇలాంటి నిందారోపణలు చేసే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. తాము ఎలాంటి రాజకీయ పార్టీలకు అనుబంధంగా లేమని చెప్పారు. తాండూరులో లీకేజ్ కు సంబంధించిన బందపకు తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్ష లీకేజ్ వ్యవహారంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యులని మరి వారి ద్వారానే లీకేజ్ అయిందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ బదేల్ అనే టీచర్స్కు ఉపాధ్యాయ సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. మరి అలాగే మేము ఏ పార్టీకి కూడా ఈరోజు అనుబంధంగా లేము. మరి ఆ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల శ్రేయస్సు కొరకు మాత్రమే పనిచేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఈ లీకేజీ వ్యవహారంలో ఎవరున్నా వారిని కఠినంగా శిక్షించాలని మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున కోరుతా ఉన్నాము.